పక్ష గెలిచే టైంలో ఇట్లా హెచ్చుతగ్గులు చేసుకుంటాడారే నిన్ననే బాధగా ఉంది. సుమారు ఒక ఆరు నెలలు ఒక ఏడాది అంటే చూసుకున్నప్పుడు నేను చెప్తి మనము మన పక్షము సుమారు ఎస్సీ కేటగిరీ అయినప్పుడు ఇంకా మన పక్షము అధికారంలో కాలేదు. ఫస్ట్ టైం నిలుచుకున్నప్పుడు మునాంజప్పుడు నిలుచుకున్నప్పుడు ఫస్ట్ టైం 29,000 ఓట్లు తీసుకుంటుంది. రెండో కిత పెద్ద అలే వచ్చేసా పూర్తి కొట్టుకుని పోయేసా ముల్బాగుల జేడీఎస్ పక్షమే ఉండేలేదు అనే టైంలో 49,000 ఓట్లు తీసుకుంటున్నాం. ఒక మంది అదైన తర్వాత మన్ని ఎలక్షన్ లో 67,000 ఓట్లు తీసుకుంటున్నాం. ఇది ఎలా అంటే ఆయన కట్టి పెంచిన అట్లా అంత గట్టిగా ఉంది పార్టీ. ఈ పార్టీలో ఉండేవాళ్ళు ఎక్కడ పోకుండా ఒకే తోటి ఉన్నారు అనే ఒక ధైర్యంతో 15 ఏళ్ళు ఇంకా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా 15 ఏళ్ళు ఇంకా కూడా ప్రతి ఎలక్షన్ లోనూ ఓటు ఓటు చాలా పెరుగుతూనే పోతాను కానీ ఓటు ఆడ తగ్గలేదు. అదొకటి గమనించుకోవాలా. నేను ఈ విషయం వచ్చినప్పుడు చెప్తున్నాను మనకు 61,000 ఓట్లు వచ్చింది. మన పాపులేషన్ ఓటింగ్ పాపులేషన్ 2,03,000 చిల్లర ఉండేది. మనకి ఇంక పొద్దున ఇంకా 15,000 ఓట్లు వస్తే మనం ఈజీగా గెలుచుకుంటాము. దాన్ని యావ రీతిలో చేయాలనంటే సుమారు జనాలు మన తాలూకులో మన టౌన్ లో చాలా జాగాల్లో మన పక్షం నిష్ఠావంతులు ఇప్పుడు అందరూ మాట్లాడినట్లే చాలా జనాలు పాపము పార్టీకి ఓటేసిందే వాళ్ళ చేతిలో వాళ్ళ తాకత్తు ప్రకారం వాళ్ళు ఓవర్ 100 ఇంకా 200 ఓట్లు వేసేట్లే జనాలు పాపము పార్టీకి కాలు ఓటేస్తారు ఊరికే ఉండిపోతాడు. ఏమేనంటే మమ్మల్ని ఎవరు మాట్లాడతాడులే పక్షం నీకు మమ్మల్ని ఎవరు గుర్తిస్తా ఉండలేదు అనే ఒక ఉద్దేశంగా చాలా జనాలు అట్లా ఉండిపోయారు. అట్లా నిన్న పార్టీ కూడా ఇచ్చిపెట్టిండే వాళ్ళు ఇదే పార్టీలోనే ఇదే ఇంత ఇదైనా కూడా పార్టీ మీద అభిమానంతో పార్టీతోనే ఉన్నారు. అట్లా వాళ్ళందరినీ గుర్తిస్తాము గుర్తించి ప్రతి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో కూర్చున్నాము ఒకటినో కాఫీనో వాళ్ళ ఇంట్లో కూర్చొని తాగి లేచి వస్తే వాళ్ళకి ఎంతో సంతోషం అయింది. వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు రేపు వాళ్ళని వాళ్ళ పార్టీని పెంచడానికి చురు చేస్తారు. ఆ 15,000 ఓట్లు మనం తీసుకునే ప్రతి కష్టమే కాదు ఈజీగా గెలుస్తామని చెప్తుంది. దాన్ని అది యావ రీతిలో వాళ్ళకి డైరెక్షన్ ఇస్తాడారో లేదా ఏమో అర్థం కాలేదు. దాన్ని అది మర్చిపోయి ఈ పక్షంలో ఎట్లయిపోయింది అంటే వాళ్ళు వాళ్ళ అనుకూలానికి ఈ పది ఉంటారు రేపు ఆడికి పోతారు తిరిగి ఆడ అనుకోలేదు అంటే వీడికి వస్తారు. కానీ చీర మాత్రం వీడే ఉంటుంది అదే సమస్య వచ్చింది పాపం. చీర ఇచ్చిపెట్టి పోతారు నేను వస్తాను ఇంకో 3 నెలలు 4 నెలలు వస్తాను అంటే చీర గట్టిగా కాసుకుని పెట్టుకుంటారు వాళ్ళు వస్తారు అదే చేరుస్తారు. పాపం కష్టం పడి ఉండేవాళ్ళు పార్టీ 15 ఏళ్ళు ఇంకా చూస్తూ ఉండేవాళ్ళు ఇలా ఉంటారు పాపం. పార్టీ గ్రౌండ్ చేసిన వాళ్ళు ఉల్టా కొడుతూ ఉండేవాళ్ళు చీరలు మాత్రం వీడే వస్తా ఉంది ఒరిజినల్ వాళ్ళు ఇలా ఉంటుండారు. ఇవన్నీ పోవాలా పోయి ఒరిజినల్ పార్టీ 15 ఏళ్ళు ఇంకా ఉండినట్లు వాళ్ళు గుర్తించాలా వాళ్ళందరినీ చేర్పించాలా వాళ్ళందరినీ పార్టీలో యాక్టివేట్ చేయాలా అనే ఉద్దేశం ఇంకా ఇవన్నీ చేరిండేది. అంతేగాని పార్టీని ఏమో ఇన్వర్ట్ చేయాలా లేదా యావదో ఉద్దేశం ఇంకా కాదు. కాకపోతే ఇవన్నీ ఒకటేమేంటే 15 ఏళ్ళు ఇంకా మనం ఎట్లా దీంట్లో ఉండమో అజ్ఞాతవాసంలో ఉండమో అని అంటా ఉండమో నెక్స్ట్ ఏమైనా హెచ్చుతాయి కదా అజ్ఞాతవాసము పాయ అన్ని పాయ ఎవరు పార్టీనే ఉండలేదు జెండా కూడా ఉండలేదు ఆ మట్టానికి వచ్చేస్తుంది. వాళ్ళకి ఎట్లు కలిసిపోతారు పక్షం ఇప్పుడే నేను ఒకటి చెప్తాను ఎప్పుడు అంటే మన పక్షం నాకు కలిసిండేది యాదవ్ పార్టీ సపరేట్ గా మనం సపోర్ట్ చేసినాక మనకు కలిసిండేది మన శక్తి మన తక్కువ ఉండేది. ప్రతి ఎలక్షన్ గమనించిన యాదవ్తో పగిలి వేరే పార్టీ వాళ్ళ శక్తి నీతో మనం కలిసిండేది. ఈ సరికి మనమే పగులుతా ఉన్నాము వేరే వాళ్ళకి పక్షంకి మనము అనుకూలం ఇస్తాడం అంతే. అది కానికుండా చూసుకోవాలని దాన్ని యావ రీతిలో సెపరేట్ చేయాలని ఎలా అంటే ఇప్పుడు ఎవరి మాటలు చెప్తే వింటారో మాకు అర్థం కాలే. వాళ్ళందరూ కొందరు ఇక్కడ వేదిక పిండి ఉండే వాళ్ళంతా కొంచెం చేరి నేను కాదు 6 నెలలకి నేను చెప్తే సజెషన్ ఇదే నేను చెప్తే సజెషన్ 6 నెలలకి ఇదే మాట చెప్తే నేను మన పక్షం నుంచి పెట్టుకున్న చాలా జనం ఉన్నారు టౌన్లకి నేను లిస్ట్ ఇస్తూ ప్రతి వాళ్ళకు పదం చాలా జనాలు టౌన్ లో ఉన్నారు ఇది నీడే కాదు పల్లెలు నాయకుల్లో ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు టౌన్ లో నేనే లిస్ట్ చెప్తే సుమారు ఒక 6 నెలలకే ప్రతి వాళ్ళలో పోయి చూస్తున్నాము మన పక్షం వాళ్ళు ఉన్నారు విసిపెట్టే ఇంట్లో పక్షంలో ఉన్న వాళ్ళందరూ ఇంట్లో పోయి మాట్లాడుతున్న వాళ్ళు ఇంట్లో కాగితాలు వేసేసారు ఖుషి అవుతారు ఆటోమేటిక్ గా టౌన్ కూడా ఆటోమేటిక్ గా రైజ్ అయింది చెప్తే
నన్ను పట్టించుకోలేదు, ఇప్పుడు ఏదో వేరే దావల్లో పోతాడారు. అవన్నీ సరిచేసే అట్లా ఒక పద్ధతి చేసుకుని పోతే రేపు పక్షం గెలుస్తుంది అని ఇదని ఈ నా అభిప్రాయం చెప్తూ ఈ మాట ముగిస్తాను.